Hi viewers, welcome to my channel. This is Suman Surya Vlog. Viewers, today, I am going to talk about the topic. I am going to talk about the topic. బాగా డిస్టర్బ్ చేస్తూ ఊరు చుట్టూ తిరుగుతూ డిస్టర్బ్ చేస్తూ ఉండడం వల్ల గ్రామస్తులందరూ కలిసి మాట వేసి దాన్ని ఎలాగైనా దాన్ని సంగతి చేయాలి దాన్ని పని పట్టాలి అని కర్రలన్నీ రెడీ చేసి సిద్ధం చేసుకొని నిద్రపోతున్నట్టుగా ఎవరిట్లో వాళ్ళ తలుపులు వేసుకొని హాయిగా దానికోసం వెయిట్ చేస్తూ ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ సందర్భంలో ఎలాగో సరే అందరూ పడుకోరు కదా దాని పని దాన్ని డిస్టర్బ్ చేయడం దాని పని అమ్మ ఎట్లాగైనా సరే వీళ్ళందరినీ డిస్టర్బ్ చేయాలని రోజువారి తన ప్రణాళిక ప్రకారం అది వచ్చేస్తుంది. వచ్చేసినప్పుడు దానికి ఎలాగైనా దాన్ని అంతం చేయాలి దాన్ని పని పట్టాలి అని ప్రణాళిక ప్రకారం ఉన్న ఈ గ్రామస్తులందరూ కర్రలతో దాన్ని వెంట పడగానే ఓరి దేవుడు ఇవాళ నా పని అయిపోద్దురు అందరూ కలిసి నన్ను వేసేస్తారు అని చెప్పేసి ఏం చేస్తుంది. ఇక బాగా పరిగెత్తుకుంటూ ఎలాగైనా బతకాలి ఈ సమస్యలకైనా బయటపడాలి అని చెప్పి చాలా పరిగెత్తుకుంటూ వెళ్ళేసి ఒక దగ్గర ఆగుతుంది. ఎందుకంటే ముందు చూసాక పెద్ద గోడ ఉంటుంది. ఇది తన శరీరంలో ఉన్న బలాన్ని అంతా గుంజేసుకొని ఒక్క దుంకు దుంకుతుంది గోడతో పడుతుంది. కానీ అది పడ్డది ఎక్కడ గోడతో పడుతుంది కానీ ఒక కలర్ డబ్బాలో పడుతుంది. ఆ కలర్ డబ్బా ఆ కలర్ ఏముంది గ్రీన్ కలర్ మొత్తం ఉంటుంది. ఎందుకంటే దాని ఉజాలా బట్టలకు వేసే కలర్ లాంటిది దాంట్లో వేసిన ఒక డబ్బాలో ఉంటుంది. ఆ కలర్లో పడుతుంది పడి బయటకు వస్తుంది. బయటకు వచ్చేసరికి దీని కలర్ అంతా మారిపోతుంది. మొత్తం దీని స్వరూపం మారిపోతుంది. మొత్తం కొత్త కలర్ రూపంలో ఒక గ్రీన్ కలర్ రూపంలో దాని శరీర రూపం మొత్తం మారిపోతుంది. అలా మారిపోయినప్పుడు ఏం చేస్తుంది ఏం కదా ఎట్లయితే అండి మనం బతకడం ముఖ్యం బతికినాం కదా అని చెప్పి అనుకుంటూ అలా అడవిలోకి పొదల్లోకి వెళుతుంది. ఎలా అయితే బతికాను ఓకే అవగారు బాబు బతికిన మళ్ళీ ఊరి వైపు రావద్దని చెప్పి అనుకొని అడవి లోపలికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఏమైతే అన్ని జంతువులన్నీ దీన్ని చూసి అన్ని వింతగా చూడడం స్టార్ట్ చేస్తాయి. ఏంది కొత్త రకమైన జాతి ఎనుమలు వచ్చినట్టుంది అని అన్నీ ఈ నక్కని వింతగా చూడడం స్టార్ట్ చేస్తాయి. అయితే ఇదే అదనుగా గమనించిన నక్క ఏం చేస్తుందంటే అమ్మ వీళ్ళందరూ నన్ను కొత్తగా చూసారు అని చెప్పి ఒక ఆలోచన పన్ని ఏం చేస్తుంది నేను మీ అందరినీ పరిపాలించడానికి వచ్చిన ఒక దైవదూతను దేవుడే నేను మీ అందరి కోసం నన్ను పంపించాడు మిమ్మల్ని అందరిని హాయిగా పరిపాలించమని పంపించాడు దేవుడు అని చెప్పేసి అందరూ చెప్పి అందరినీ నమ్మిపిస్తారు. కొత్త వింత ఆకారంలో ఉన్న ఈ జంతువును చూసి ఏదో పెద్ద నిజమే అనుకుని దేవుడు పంపించి ఉండొచ్చు మన కోసం అని చెప్పి మిగతా అడవిలో ఉన్న జంతువులన్నీ దీని మాటలు నమ్మి దాన్ని ఒక రాజుగా ఒక దూతగా ఒక ప్రభుదూతగా నమ్మి దానికి అన్ని సేవలు చేయడం ప్రారంభిస్తాయి. హాయిగా ఎంజాయ్ చేస్తుంటుంది నాకు అలా రోజులు చిన్న రోజులు గడిచిపోతుంటాయి. గడిచిపోయిన తర్వాత ఏమవుతుంది అనక ఒకరోజు భారీ వర్షం వస్తుంది. వచ్చేసరికి ఇదిపోయి ఒక చెట్టు తొరలో దాచుకుంటాం ఎవరు నక్క చెట్టు తొరలో దాచుకునేసరికి ఏమవుతుంది మొత్తం అరే వర్షం వచ్చి నా క్యారెట్ మొత్తం బయటపడతట్టుంది అని చెప్పి తప్పించుకుంటారు. ఆ రోజు మాత్రం సరే మళ్ళీ తర్వాత కొన్ని రోజుల పాటు కొన్ని సంవత్సరాల పాటు అలా యథావిధిగా మళ్ళీ తన యొక్క రంగు మారిన స్వరూపాన్ని మిగతా జంతువులకి చెప్తూ భయపట్టిస్తూ వాళ్ళని చిత్రహింసలకి గురి చేస్తుంది. ఎట్లాగో అధికారం నా చేతిలో ఉంది కదా అని చెప్పి అనుకుంటుంది. ఆ తర్వాత ఒకరోజు అలా జీవనం సాగిస్తుంటే ఇది గాఢ నిద్ర ఉంటుంది. ఎవరు నక్క గాఢ నిద్ర ఉన్నప్పుడు పక్క ప్రాంతంలో ఉన్న నక్కలు అర్ధరాత్రి పూట బాగా ఊలేస్తుంటాయి. ఎంతైనా జాతి స్వభావం కదా ఊలేసరికి ఇది గాఢ నిద్రలో ఉంది ఎవరు అందరూ నన్ను ఎవరు గుర్తుపడతారులే అని చెప్పి దీని అసలైన స్వరూపం ఇది కూడా మిగతా నక్కలతో కలిసి ఊలేయడం ప్రారంభిస్తుంది. ప్రారంభించేసరికి అప్పుడు అరే అన్ని జంతువులు మిగతా జంతువులు కొన్ని మెలకుతో ఉన్నాయి గమనించి అంటే ఇది నక్క మనందరినీ ఇబ్బంది చేసింది సింహాన్ని ఏనుగు పెద్ద పెద్ద జంతువులని ఇబ్బంది
చేసింది. సో దీని సంగతి పట్టాలని చెప్పి మిగతా జంతువులన్నీ లేచి అడవికి రాజైన సింహం దగ్గరికి పోయి చెప్తాయి. ఇట్లా అసలు మహారాజా మహారాజా, మొన్న వచ్చింది కలర్ మారిన జంతువు, అది ఏదో కాదు, మనం దైవదూతని మనల్ని మోసం చేసి మన చేత ఇబ్బంది పెట్టేస్తున్నాడు. సో మనం వాళ్ళ సంగతి చూడాలంటే ఎమ్మటే అతి ఆవేశం మీద అడవికి రారాజైన సింహం బయలుదేరుతుంది. హుడా హుడిన బయలుదేరి నక్క ఉన్న ప్రదేశానికి వెళ్ళేసి దాన్ని కోపంతో ఒక్క గుద్దు గుద్దు పంజ విసిరేస్తాడు. కథ ఆ గుంట నక్క వెంటనే చచ్చిపోతుంది. ఇది కథ. ఈ కథ మీరు చాలామంది ఎన్నోసార్లు వినవచ్చు, బుక్లో చదివి ఉండొచ్చు, కానీ నాకు చెప్పాలనిపించింది, చెప్పాను నా వీడియో ద్వారా. అంటే నేను ఎందుకు చెప్పానంటే ఈ కథ, మనం కలర్ మారినంత మాత్రాన గుణం మారదు. సో కలర్ బయట ఒక స్వరూపం ఉండి లోపల మనసులో ఒకటి పెట్టుకొని మనం ఇబ్బంది పెట్టేవాళ్ళు, మన చుట్టుపక్కల మన ఫ్రెండ్స్ కావచ్చు, కొంతమంది మోసం చేసే ఫ్రెండ్స్ బంధువులు మోసం చేసేవాళ్ళు, ఉద్యోగం చేసే చెక్కడం కానీ లేకుంటే ఉద్యోగం చేసే దగ్గర, వ్యాపారం చేసే దగ్గర, వ్యాపారంలో భాగస్వాములు కానీ చాలామంది మనల్ని ఇబ్బంది పెడుతుంటారు. సో అలాంటి వాళ్ళకి దూరంగా ఉండండి ఫ్రెండ్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, ఐఎమ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే.